హైదరాబాద్ లోని వసుధ ఫార్మా కెమికల్ సంస్థలో ఐటీ సోదాలు కంపెనీ సీఈఓ ఎండీ డైరెక్టర్ల ఇల్లు కార్యాలయాల్లో తనిఖీలు నేట నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్టపతి కేంద్రం నుంచి రాష్ట్రానికి అందరి ఆర్థిక తోడ్పాటు బడ్జెట్లో ఆశించిన మేర అందని గ్రాంట్లు నిధులు రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు నిధులపై ఆశలు ఈసారి బడ్జెట్లోనైనా కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తులు పాకిస్తాన్ మసీద్లో ఆత్మాహుతి దాడితో తీవ్ర విధ్వంసం అరవై ఒకటికి పెరిగిన మృతుల సంఖ్య మందికి గాయాలు హైదరాబాద్ లోని వసదా ఫార్మా కెమికల్స్ లో సంస్థలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు తెల్లవారుజామునే ఎస్ఆర్ నగర్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు వసదా గ్రూప్ సీఈఓ ఎండీ డైరెక్టర్ల ఇల్లు కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి ముప్పైకి పైగా బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు మాదాపూర్ ఎస్ఆర్ నగర్ జీడిమెట్లలోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్దమైంది నేడు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమాపేశాన్ని ఉద్దేశించి రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు అదాని గ్రూపుపై హిండెన్ బర్గ్ నిపేదిక అంశం ఈసారి పార్లమెంటు సమాపేశాలను కుదిపివేసే సూచనలు కనిపిస్తున్నాయి ప్రతిపకాలు అధికారంలో ఉన్న రాష్టాలు గవర్నర్ల వ్యవహార శైలి నిరుద్యోగం కులగరణ వంటి అంశాలపై అధికార భాజపాను నిలదీసేందుకు విపకాలు వ్యూహాలు రచిస్తున్నాయి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు మొదలు కానున్నాయి రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముర్ము తొలిసారి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్సభ ముందుంచనున్నారు బుధవారం వార్షిక పద్దును పార్లమెంటుకు సమర్పించనున్నారు ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై నిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి ఈ మేరకు వివిధ అంశాలపై చర్చ జరపాలని కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో కోరాయి పార్లమెంటు లైబ్రరీ హాల్లో పార్లమెంటరీ వ్యవహారాలు మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ మినహా ఇరవై ఏడు పార్టీలకు చెందిన ముప్పై ఏడు మంది నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాక్రమణ చర్యలపై సమావేశాల్లో చర్చించాలని బీఎస్పీ ప్రతినిధులు కోరగా భద్రతకు సంబంధించిన కొన్ని అంశాలు చర్చించలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇదే సమయంలో అదానీ గ్రూపుపై హిండెన్బర్గ్ వెల్లడించిన అంశాలను పార్లమెంట్లో చర్చించాలని ఆప్ ఆర్జేడీ డిఎంకే వామపక్షాలు ఇతర పార్టీలు డి చేస్తాయి ఆర్ ఆన్ రిపోర్ట్ దట్ హెస్ కమ్అట్ విత్ రిగార్డ్స్ పర్టికులర్ కార్పొరేట్ హౌస్ విచ్ హెస్ బీన్ ఇన్ ఇన్ స్టాక్ మేనిపలేషన్

अनएम्प्लॉयमेंट को लेकर बहुत सारे लोगों ने कहा बीबीसी डॉक्यूमेंट्री में भी जो मूल सवाल है कि बैन करके क्या आप हासिल कर रहे हैं अब ये सारी विसंगतियां पार्लियामेंट्री डेमोक्रेसी को भी प्रभावित करती हैं अतः तमाम इन मुद्दों के इर्द गिर्द लगभग समस्त దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని జేడియూ ఆర్జేడీ వైకాపాలు కోరాయి బీజేడి భారసా తృణమూల్ తదితర పార్టీలు ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ ఆమోదించాలని డిమాండ్ pressure

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ను ప్రవేశపెట్నున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ అనే యాప్ ను తీసుకొచ్చింది ఈ యాప్లో బడ్జెట్ హైలైట్స్ అనే సెక్షన్ ఉంటుంది అందులో ఆర్థిక మంత్రి ప్రసంగిస్తున్నంతసేపు బడ్జెట్ ముఖ్యాంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు ప్రసంగం పూర్తయిన తర్వాత పూర్తి సమాచారంతో పీడీఎఫ్లను ఇందులో అందిస్తారు డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఫైనాన్స్ బిల్లులు కేటాయింపుల డాక్యుమెంట్లను యూనియన్ బడ్జెట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ను ప్లేస్టోర్ యాప్ స్టోర్ల నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ ఎన్ఐసి రూపొందించిన యాప్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది కేంద్ర బడ్జెట్ పై రాష్ట ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రైల్వే శాఖకు కేటాయింపులు ఏ మేరకు ఉండబోతున్నాయి దక్షిణ మధ్య రైల్వేకు ఏసారైనా అధిక నిధులు మంజూరు చేస్తారా కొత్త లైన్ల ఏర్పాటు ఉంటుందా దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులకు ఈసారైనా మోక్షం లభిస్తుందా అని జనం ఆశగా ఎదురు మధ్య రైల్వేకు భారీగా ఆదాయం వస్తుంది ప్రయాణికులతో పాటు సరుకు రవాణా ద్వారా రాబడి సమకూరుతోంది అయినా బడ్జెట్ కేటాయింపులో మాత్రం ప్రాధాన్యం అంతంత మాత్రమే దక్షిణ మధ్య జోన్ నుంచి రైల్వే శాఖకు గతేడాది పద్నాలుగు పేల రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయల ఆదాయం లభించింది ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికే పదమూడు పేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు గడించింది ఇంకో నాలుగు వేల కోట్ల రూపాయలు రావచ్చని అంచనా రాష్ట్రానికి గతేడాది బడ్జెట్ లో కేవలం మూడు వేల కోట్ల నిధులు మాత్రమే కేటాయించారు దేశ రైల్వే నెట్వర్క్ లో రాష్ట్ర వాటా మూడు శాతానికి మించి లేదని విమర్శలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో సింగిల్ లైన్ల వాటానే యాభై ఏడు శాతం ఉంది డబుల్ లైన్లు కేవలం ఏడు వందల పది కిలోమీటర్ల వరకే ఉన్నాయి ట్రిపుల్ లైన్లు వంద కిలోమీటర్ల లోపే ఉన్నాయి కోటిపల్లి నర్సాపూర్ కొత్త లైను రెండు రెండు వేల వేల సంవత్సరము ఒకటో సంవత్సరంలో దీన్ని దీనికి బడ్జెట్లో ఆమోదం తెలపడం జరిగింది అప్పటి నుండి ఈనాటి వరకు కూడా ఈ ప్రాజెక్టు నత్తనడకన నడుస్తుంది మునిరాబాద్ మహబూబ్నగర్ కడప బెంగళూరు భద్రాచలం సత్తిపల్లి మనోహరాబాదు కొత్తపల్లి నడికుడి కాళహాస్తి ఇవన్నీ కూడా కొత్త ప్రాజెక్టులు ఆనాడు బడ్జెట్లో ఆమోదం తెలిపితే వాటికి ప్రతి బడ్జెట్లో కూడా పది కోట్లు ఇరవై కోట్లు ఈ రకంగా బడ్జెట్ లో కేటాయింపులు జరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టులు ఇంతవరకు కంప్లీట్ కాలేదు బడ్జెట్ లో పూర్తిగా ఫండ్స్ అలొకేషన్ చేయాలి అప్పుడే ప్రాజెక్టు స్పీడ్ అప్ అవుతుంది రైల్వే ప్రాజెక్టులకు కొత్త లైన్లకు డబ్లింగ్లకు ఎలక్ట్రిఫికేషన్స్ కు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేకపోతున్నారు సికింద్రాబాద్ స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు అనుకున్న సమయంలో పూర్తి చేయాలంటే ఈ బడ్జెట్ లో కనీసం కోట్లైనా మంజూరు చేయాలి కాజీపేట పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ కు రెండు వందల కోట్ల రూపాయల కేటాయిస్తేనే పనులు జరుగుతాయి హైదరాబాద్ కరీంనగర్ ను అనుసంధానించే మనోహరాబాద్ కొత్తపల్లి మార్గానికి ఈసారైనా భారీగా నిధులు కేటాయించాలని కోరుతున్నారు ఘట్కేసర్ రాయగిరి ఎంఎంటీఎస్ కు నాలుగేళ్లుగా పైసా విదల్చడం లేదు బీబీ నగర్ నుంచి నల్గొండ మిర్యాలగూడ ఏపీలోని నల్లపాడు వరకు సింగిల్ లైనే ఉంది డబుల్ లైన్ సర్వే పూర్తయి ఏడాది దాటింది కాజీపేట హుజురాబాద్ కరీంనగర్ ఘన్పూర్ సూర్యపేట ఆదిలాబాద్ నిర్మల్ ఆర్మూర్ పటాన్ చెరువు సంగారెడ్డి మెదక్ ప్రతిపాదిత లైన్లను మంజూరు చేయాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది రామగుండం మణుగూరు కొత్త లైనుకు రైల్వే బోర్డు సూత్రప్రాయ ఆమోదం లభించింది సూర్యపేట మీదుగా హైదరాబాద్ విజయవాడ రైల్వే లైన్ డిమాండ్ దశాబ్దకాలంగా వినిపిస్తుంది బడ్జెట్ లో మోక్షం లభిస్తే అరవై కిలోమీటర్ల దూరం తగ్గనుంది ఈ ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంట్ జనరల్ బడ్జెట్ విధానంలో కలపడం వల్ల రైల్వే బడ్జెట్ ని సో ఇటువంటి అన్ని కూడా తెలంగాణకి చిన్న చూపు చేయడం జరుగుతుంది కాజీపేటలో క్యారేజ్ వ్యాగన్ రిపేర్ షాప్ ని ఓపెన్ చేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి ల్యాండ్ అక్్యూర్ అయింది గానీ ఇంతవరకు కూడా మెటీరియల్స్ కాలేదు ఇక్కడైతే డబుల్ లైన్ వేస్తే బాగుంటుందో ఎక్కడైతే రైల్వేకి ప్రొడెన్షన్ ఉందో ఇవన్నీ కూడా ఉంటే బాగుంటుంది ఇన్ని ఇంతమంది ఎంఎం సేవల్ని వినియోగించుకుంటున్నారు కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వేరే ట్రైన్ల అన్నిటికీ కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ రెండు గంటలు మూడు గంటలు ఏటా బడ్జెట్ కు ముందు ఏపీలతో చేపట్టే సమావేశాన్ని దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈసారి నిర్వహించలేదు ఎన్నికల ఏడాది బడ్జెట్ లోనైనా దక్షిణ మధ్య రైల్వేకు నిధులిచ్చి రాష్ట్రానికి లబ్ది చేకూర్చే ప్రాజెక్టులు మంజూరు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు కేంద్రం నుంచి ఆర్థిక తోడ్పాటు విషయంలో నిరాశ మిగిలింది గ్రాంట్లు ప్రత్యేక తప్పాయి కేంద్రం నుంచి ఈ ఏడాది లక్ష ఐదు పేల కోట్లు ఆశించగా డిసెంబర్ నెలాఖరు వరకు ఐదు పేల కోట్లు మాత్రమే రాష్ట ఖజానాకు చేరాయి రుణపరిమితిలోనూ కోత విధించడంతో ఆ ప్రభావం రాష్ట ఆర్థిక ప్రణాళికపై పడింది సొంత పన్ను ఆదాయం మాత్రం అంచనాలకు అనుగుణంగానే సమకూరుతోంది డిసెంబర్ నెలాఖరు వరకు ఖజానాకు అదనంగా పద్దెనిమిది పేల కోట్లకు పైగా సమకూరింది కేంద్రం నుంచి ఆశించిన మేర నిధులు రాని ప్రభావం వచ్చే బడ్జెట్ ప్రతిపాదనలపై పడనుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి లక్షా తొమ్మిది వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగుకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం డిసెంబర్ నెలాఖరు వరకు పన్ను ఆదాయం తొంభై రెండు అరవై ఆరు కోట్లు సర్కారు ఖజానాకు అయింది బడ్జెట్ అంచనా వేసిన లక్ష ఇరవై ఆరు వందల ఆరు కోట్లలో డిసెంబర్ నెలాఖరుకు వచ్చిన రాబడి డెబ్బై రెండు పాయింట్ ఏడు రెండు శాతంగా ఉంది గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు రాష్ట్ర ఖజానాకు వచ్చిన పన్ను ఆదాయం డెబ్బై నాలుగు వేల నాలుగు కోట్లు రాగా ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెలాఖరు వరకు పద్దెనిమిది వేల కోట్లు అదనంగా వచ్చింది డిసెంబర్ నెలాఖరు వరకు జీఎస్టీ ద్వారా ముప్పై ఒక్క వేల యాభై తొమ్మిది కోట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా పదివేల ఏడు వందల పదమూడు కోట్లు అమ్మకం పన్ను ద్వారా ఇరవై రెండు వేల నూట అరవై తొమ్మిది కోట్లు ఎక్సైజ్ పన్నుల ద్వారా పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది కోట్లు వచ్చాయి కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఒక్క కోట్లు ఇతర పన్నుల రూపంలో ఆరు వేల ఐదు వందల యాభై మూడు కోట్లు సమకూరాయి పన్ను ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలలోనే అధికంగా సమకూరింది ఇప్పటి వరకు నెలవారీ పన్ను ఆదాయం పదివేల కోట్ల మార్కుపై ఉండగా డిసెంబర్ లో మాత్రం పదకొండు వేల రెండు వందల పదమూడు కోట్ల మేర పన్ను ఆదాయం వచ్చింది పన్నేతర ఆదాయం అంచనాల్లో ముప్పై తొమ్మిది శాతం మేర అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లు వచ్చింది కేంద్రం నుంచి ఆశించిన గ్రాంట్లలో వచ్చింది చాలా తక్కువే నలభై ఒక వేల కోటి రూపాయల గ్రాంట్లు అంచనా వేయగా అందులో కేవలం పంతొమ్మిది శాతం మేర ఏడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే వచ్చాయి కేంద్రం నుంచి ఆశించిన మేర గ్రాంట్లు రాకపోవడంతో కేవలం కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతోనే సర్దుకోవాల్సి వచ్చింది రుణ పరిమితిలోనూ కోత విధించడంతో ఆ ప్రభావం కూడా పడింది ఎఫ్ఆర్బిఎం కు లోబడి యాభై ఐదు వేల కోట్ల రుణాలు ప్రతిపాదిస్తే కేంద్రం అందులో దాదాపు పంతొమ్మిది వేల కోట్ల మేర కోత విధించింది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలతో పాటు పదిహేనవ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన ప్రత్యేక నిధులు నితి ఆయోగ్ సిఫారసు చేసిన గ్రాంట్లు భారీగా వస్తాయని ఆశించారు ప్రత్యేక నిధులు గ్రాంట్లు ఏమాత్రం రాలేదు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా డిసెంబర్ నెలాఖరు నాటికి రాష్ట్రానికి ఏడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే వచ్చాయి కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల్లో వాటా గ్రాంట్లు ప్రత్యేక నిధులు రుణాల రూపంలో ఈ ఏడాది మొత్తం లక్ష ఐదు ఐదు వందల ఐదు కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేయగా డిసెంబర్ నెలాఖరు వరకు అందులో కేవలం నలబైలై తొమ్మిది కోట్లు మాత్రమే సమకూరాయి చివరి త్రైమాసికంలో మరో పదిహేను కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు రుణంగా తీసుకుంది బడ్జెట్ అంచనాలో ఇది యాభై ఏడు శాతం వరకు ఉంది మొత్తంగా అన్ని రకాలుగా డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ఖజానాకు లక్ష ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు సమకూరాయి డిసెంబరు నెలాఖరు వరకు ప్రభుత్వం లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల మూడు కోట్లు వ్యయం చేసింది ఇందులో రెవెన్యూ వ్యయం లక్ష పన్నెండు వేల పదకొండు కోట్లు కాగా మూలధన వ్యయం పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఒక్క కోట్లు వడ్డీల చెల్లింపుల కోసం పదిహేను వేల రెండు వందల పంతొమ్మిది కోట్లు జీతాల కోసం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది పెన్షన్లపై పన్నెండు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు రాయితీలపై ఏడు వేల ఎనభై తొమ్మిది కోట్లు వ్యయం చేసింది రంగాల వారీగా చూస్తే సామాన్య రంగంపై ముప్పై ఏడు వేల రెండు వందల నలభై ఒక్క కోట్లు సామాజిక రంగంపై నలభై మూడు వేల ఇరవై ఆరు కోట్లు ఆర్థిక రంగంపై నలభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది సాఫ్ట్వేర్ ఆఫీసుల్ని తలపించేలా కార్యాలయం ఒక్కొక్కరికి ఒక కంప్యూటర్ సమర్థంగా పనిచేసే ఉద్యోగులు అయితే వీరందరిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు ఎందుకు అరెస్ట్ చేశారని అనుకుంటున్నారా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బెట్టింగ్ల పేరుతో కోట్లు కొల్లగొట్టిన గేమింగ్ ముఠాయింది సైబరాబాద్ పోలీసులు వారి ఆట కట్టించారు ఢిల్లీలో గేమింగ్ బెట్టింగ్ల పేరుతో కోర్టులు కొల్లగొట్టిన సైబర్ మోటార్ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు ఎనిమిది మంది సభ్యులున్న మోటా బ్యాంకు ఖాతాల్లోని నలభై ఒక్క కోట్ల రూపాయలు జప్తు చేశారు ఒక సైబర్ నేరానికి సంబంధించి ఇతర భారీ మొత్తంలో సొమ్మును జప్తు చేయడం దేశంలోనే ఇదే ప్రథమమని పోలీసులు తెలిపారు గత ఏడాది డిసెంబర్లో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలానికి చెందిన బాలుడు గేమ్ కింగ్ ఐదు వందల అరవై ఏడు డాట్ కామ్ లో గేమ్ ఆడుతూ తొంభై ఎనిమిది లక్షలకు పైగా నగదు పోగొట్టుకున్నాడు అయితే ఆ డబ్బు ఎక్కడికి చేరిందనే అంశంపై నిఘా పెట్టిన సైబర్ పోలీసులు ఫోన్ పైసా సంస్థ ఖాతాకు చేరినట్లు గుర్తించారు एप्लीकेशन ऑनलाइन लॉगि क्रिडे क्रियेटे है ना तरवाई लॉग इन क्रिडे गैंग ना उ मोमेंट वेन यू क्रिएट इट गोज टू द गैंग सो एंड यू मेक अ पेमेंट यू कैन क्रिएट योर लॉग इन ओनली आफ्टर मेकिंग पेमेंट वन पेमेंट हैज बीन रिसीव्ड दे स्टार्ट सूपरविंग मॉनिटरिंग युअर अकाउंट हाउ मच मनी यू आर पुटिंग इन हाउ मच यू आर विनिंग इनशियली इफ यू की पुटिंग इन मोर अमौंट देन दे स्टार्ट मेन्युपुलेटिंग इट फ्रम इन దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీసులకు ఢిల్లీ కేంద్రంగా ఈ చీకటి దంద నడుస్తున్నట్లు తెలిసింది వెంటనే నిందితుల కదలికలపై నిఘా ఉంచి మొదట ఢిల్లీలో ఒకరిని అరెస్టు చేశారు అనంతరం ఆరతీయగా నోయిడాలో ఖరీదైన నివాస సముదాయంలో వ్యవహారం నడిపిస్తున్నట్లు గుర్తించారు రెక్కీ నిర్వహించి మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు నిందితుల బ్యాంకు ఖాతాల నుంచి నలభై కోట్ల రూపాయలు జప్తు చేయడంతో పాటు నూట తొంభై మూడు సెల్ఫోన్లు ఇరవై ల్యాప్టాప్లు ఇరవై ఒక్క పీఓఎస్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు విదేశాల్లో ఉండే కొందరు సైబర్ నేరగాళ్ల కనుసన్నల్లో ఈ ఆన్లైన్ గేమింగ్ దందా నడుస్తోందని పోలీసులు తెలిపారు బెంగళూరు ఉత్తరాఖండ్కు చెందిన ఎనిమిది మంది వ్యక్తులు గతంలో నకిలీ కాల్ సెంటర్లలో టెలికాలర్లుగా పనిచేశారు అయితే వీరి సమాచారం సేకరించిన సైబర్ నేరగాళ్లు వీరిని సంప్రదించారు తమతో కలిస్తే భారీగా కమిషన్లు ఇస్తామని ఒప్పించారు వెంటనే గేమింగ్ దందాను మొదలు పెట్టించారు బాధితుల నుంచి కొట్టేసిన డబ్బులకు సంబంధించిన లావాదేవీలను జరపడానికి నిందితులు అనుసరించిన విధానం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు వివిధ రాష్టాల్లోని నిరుపేదల్ని గుర్తించి వారి పేరుపై బ్యాంకు ఖాతాలు తెరిచారు నిర్వహిస్తున్నారు దీనికి గాను ఖాతాదారుకు ప్రతి నెల కొంత కమిషన్ చెల్లిస్తున్నారు మొత్తం రెండు వందల ముప్పై మూడు మంది బ్యాంకు ఖాతాలు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు వీరికి నోటీసులు జారీ చేయనున్నారు అయితే ఈ కేసులో బ్యాంకు సిబ్బంది ప్రమేయం ఉందని నిరూపణ అయితే వారిపైన కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు వాళ్ళు దేనికి పర్మిషన్ అడుగుతున్నారు ఆ లో మేము కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా ఇస్తే వాళ్ళు దేనికి అది ఉపయోగం అవుతుంది నేను అప్లికేషన్ వాడాలంటే కొన్ని కొన్ని అప్లికేషన్స్ మన మీడియా ఫైల్స్కి యాక్సెస్ అడుగుతుంది అంటే మన ఫొటోస్కి మన వీడియోస్కి మన డాక్యుమెంట్స్కి ఫోన్లో ఉన్నటువంటి ఈ ఫైల్స్కి ఈ అప్లికేషన్ని యూజ్ చేయాలంటే ఈ పర్మిషన్ ఇవ్వాల్సినది అవసరం ఉందా అనేది మేము తెలుసుకోవాలి ఫోన్లో ఉన్నటువంటి చాలా ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ అడుగుతారు ఏదైనా అప్లికేషన్ని మేము డౌన్లోడ్ ఎస్పెషల్లీ లొకేషన్ రిలేటెడ్ అడుగుతారు ఆర్ వేరే అదర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు సో ఏదైనా అప్లికేషన్ని మేము డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ అప్లికేషన్ ఎటువంటి మన ఫోన్లో ఉన్నటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని పర్మిషన్ అడుగుతుంది అది అవసరమా లేదా ఇవ్ ఇవ్వాలా లేదా ఇస్తే దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు దేనికి వాడుతున్నారు మనకు సర్వీస్ ఇవ్వడానికి దేనికి వాడుతున్నారు ఇవన్నీ తెలుసుకున్నా ఇట్లాంటి అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి పర్మిషన్ ఇవ్వాలనేది కూడా మేము కోరుతున్నాం పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న గేమింగ్ యాప్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు గౌడ కులస్తుల ఆత్మగౌరవ ప్రతీకగా నీరా కేఫ్ ను అందుబాటులోకి తెస్తున్నామని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు వద్ద నీరా కేఫ్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు చెట్ల నుంచి తీసే నాణ్యమైన నీరాను నగర ప్రజలకు అందిపాలనే ఉద్దేశంతో కేఫ్ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కేఫ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు తదితర వివరాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి సాగర తీరాన నక్లెస్ రోడ్లో నీరా కేఫ్ అందుబాటులోకి రాబోతుంది దానికి సంబంధించినటువంటి పనులు ఎలా కొనసాగుతున్నాయి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు సార్ ఈ నీరా కేఫ్ సంబంధించినటువంటి పనులు ఎలా కొనసాగుతున్నాయి చివరి దశకి వచ్చినాయి తొందరలోనే దీన్ని ఇనోవరేషన్ చేస్తాం ఒక ఆరోగ్యమైన డ్రింక్ ని తరతరాలుగా నుంచి వస్తున్నటువంటి డ్రింక్ ని ఎలాంటి చిన్న ఒక డ్రాప్ కూడా ఏం కలుషితం లేకుండా యాడ్ లేకుండా న్యాచురల్గా ఎయిర్ల ద్వారా పైకి వెళ్ళి చుక్క చుక్క బొట్టు దాన్ని ఎంత ఉడిసిపట్టి దాని నుంచి వచ్చినటువంటి చెట్టు ద్వారా వచ్చినటువంటిది పామ్ ట్రీ ద్వారా వచ్చినటువంటి అన్నీ తీసి దానిలో ఉన్నటువంటి ఆరోగ్య లక్షణాలన్నీ కూడా ఇప్పటికే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తర్వాత మిగతా ల్యాబోరేటరీస్ రకరకాల రీసెర్చ్ కూడా చేయడం జరిగింది కనుక ఇది ఒక మంచి ఆరోగ్యమైన డ్రింక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నీరా కేఫ్ని ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం అనుగుణంగా దీన్ని తయారు చేయడం జరిగింది నీరాలో ఎటువంటి పోషకాలు ఉంటాయి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా దీన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు మీరు కింద చూడండి ఒకసారి మిషనరీస్ అన్నీ కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్తో ఆ ప్రాసెసింగ్ అంతా కూడా చేయడం జరుగుతూ ఉంది జీరో పర్సెంట్ ఆల్కహాల్ దీనిలో ఆల్కహాల్ అనేది వన్ పర్సెంట్ కూడా ఉండదు అనమాట జీరో ఆల్కహాల్ తర్వాత దీనిలో అనేక రకాలుగా విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి పోషకులు ఉన్నటువంటి ముఖ్యంగా క్యాన్సర్ రా కారకాలు ఉంటాయి తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న నరాల బలహీనత రకరకాలుగా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి దాదాపు పదహారు వ్యాధులకు సరిపోయేటువంటివి ఔషధ గుణాలు ఉన్నటువంటివి ఈ నీరాలు ఉన్నాయి కనుక దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా దీన్ని తయారు చేయడం జరుగుతుంది నీర మాత్రమే ఇక్కడ ఉత్పత్తి చేస్తారా నీర అనుబంధ ఉత్పత్తులు కూడా ఇక్కడ కొనసాగుతాయి నీర ఆ తర్వాత బెల్లం ఆటి ఈత బెల్లం తర్వాత దానికి సంబంధించినటువంటిది జాకి దాని తేనె తేనె బై ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తారు చాలా వరకు ఆయుర్వేద మందులలో కూడా అన్నింటిలో కూడా ఈ తాటి బిల్లమే కలుపుతారన్నమాట చాలా వరకు మనం చాలా ఊర్లలో బయట చిన్న చిన్న వ్యాపారం చేసేవాళ్ళు ఊరిపేట ఫుట్పాత్ పెట్టుకొని కూడా అమ్ముతుంటారనమాట ఇది ప్యాక్డ్ ప్యూర్లీ మొత్తం సైంటిఫిక్ మెథడ్లో దాని అన్ని తయారు చేసి ఖరాబ్ కాకుండా ప్రిజర్వేటివ్స్ వేసి వేసి పెట్టి తయారు చేస్తుంది ఈ నీర సేకరణ హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ఏ ప్రాంతాల నుంచి సేకరిస్తారు దగ్గర దగ్గర ఇప్పుడు నందనం భువనగిరి తర్వాత సర్వేల్ నల్గొండ జిల్లా దగ్గర మెదక్ డిస్టిక్ ఆమన్గాల్ దగ్గర సిరికొండ చార్కొండ ఈ ప్రాంతాల్లో అత్యధిక చెట్లు ఉన్నటువంటి కూడా దాన్ని తయారు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది మొన్ననే మేము స్పెయిన్ వెళ్ళినప్పుడు అక్కడ ఇటలీలో కూడా పామ్ ట్రీ మీద అత్యంత పెద్ద గ్రంథం రాయడం జరిగింది పామ్ ట్రీస్ అనేటివి అంటే ఇటలీ వెళ్ళి మేము అక్కడ రోమ్ వెళ్ళాం రోమ్ నగరంలో కూడా ఈ ఒక పెద్ద నాగరికత చెట్టు ఇది దీనిలో అని చెప్పి దాని మీద పెద్ద బుక్కు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలోనే ఒక పెద్ద పుస్తకం దీనిలో ఉన్నటువంటివి తాటి ఆకు ఉన్న పాత ఏంది వేర్లకు తాటి వేర్లకు ఉన్నటువంటిది ఏంది దాని నీరాకు ఉన్నది దాని బై ప్రోడక్ట్స్ అనేటివి కూడా చాలా అద్భుతంగా రాయడం జరిగింది చాలా వరకు దీని మీద పెద్ద పరిశోధనలు ఇప్పుడు ఈ మధ్యలో కాలం చేస్తుంది కనుక దాని మీద తెలుస్తూ ఉంది పురాతన కాలంలో ఏంటంటే చాలామంది తాగేది అనమాట జస్ట్ అరే బాగుంటుంది అని చెప్పి ఆరోగ్యం వేరే డ్రింక్స్ ఉండకునేప్పుడు కనుక వాళ్ళకు న్యాచురల్గా కూడా వాళ్ళకు దాగిన వాళ్ళు ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు చిన్న ఈ నీర అంటే మనం గ్రామాల్లో చూసుకుంటే కళ్ళతో పాటు గుడాలు అట్లాంటివి తింటూ ఉంటారు మరి ఇక్కడ నీరతో పాటు ఏడు స్టాల్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు అందులో తెలంగాణ రుచులను అందుబాటులోకి తీసుకొస్తారా ఖచ్చితంగా తీసుకొస్తాం నీర వేరు కళ్ళు వేరు కాళ్ళు ఏమో ఆల్కహాలిక్ డ్రింక్ నీరనేమో నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ ఇప్పుడు పాలు పెరిగేట్లయితుందో పొడేస్తే అట్లా నీరను దాన్ని వేరే ప్రాసెస్లో కళ్ళు తయారైతే అప్పుడు కళ్ళు మంచి ఆల్కహాల్ ఉంటుంది దాదాపు ఎయిట్ పర్సెంట్ వరకు ఆల్కహాల్ ఉంటుంది కళ్ళు అది డిఫరెంట్ ఇది ఓన్లీ నాన్ ఆల్కహాలిక్ చేయాలనుకున్నాం బెల్లము ఇవన్నీ ఇటువంటి పై ప్రోడక్ట్ చేయాలనుకున్నాం కనుక దీన్ని తొందరలోనే మంచిగా సైంటిఫిక్ మెథడ్లో చేస్తుంది చివరిగా నీరా పేరు వేదామృతం అనే పేరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి దీని మీద మీరేమంటారు ఏ ఒకరి మనోభావాలను దెబ్బతీసో ఏదో చేయాలని కాదు మా ఉద్దేశం ఈ మంచి డ్రింక్ హెల్త్ డ్రింక్ మేము అనే డ్రింక్ ఇవ్వాలన్నది మేము నీరా అని పేరే పెట్టినాం నీరా అని పేరు పెట్టినాం నీరామృతం పెడతాం దాని ఏమో పెద్ద ఒక కాంట్రవర్షియల్గా ఒక మంచి డ్రింక్ను దీన్ని ఆరోగ్యమైన డ్రింకును కాంట్రవర్షియల్ చేసి ఒకరికి ఇబ్బంది పెట్టి చేయాలని కాదు ఒక అభ్యంతరం మేము ఇంకా ఫైనలే కాలేదు కే పేరే పెట్టలేదు ఇంకా ఆమ్ ట్రీ అంటే ఈత తాటే కాదు కొబ్బరి చెట్టు కూడా కొబ్బరి చెట్టు కజూర చెట్టు తాటి చెట్టు ఈత చెట్టు ఇవన్నీ ఒకటే చెట్లు ఒకే రకమైన చెట్లు బయాలజికల్ సైన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తే అర్థమవుతుంది ఏదో మా సగం తెలిసిన వాళ్ళు దీన్ని సగం సగం ఏదో నీరు అనగానే కళ్ళు కళ్ళు అనగా నీరు కన్ఫ్యూజ్ చేసి కొంతమంది కావాలని చేస్తారు తెలిసిన వాళ్ళు కూడా ఓర్వలేక కొంతమంది చేస్తున్నారు తప్ప అరే ఇంత మంచిగా ఈ వృత్తిని తీసుకెళ్తున్నారని వేరే కొంతమంది పడక చేస్తున్నటువంటి దుష్పాచారాలు తప్ప వేరేం లేదు తెలుసుకున్నాక అరే తప్పు అనుకుంటారు కనుక ఇది ఒక మంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లక్షల కార్మికులకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చే విధంగా గీతా కార్మికులకు ఒక ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ నీరా అనేది ఉన్న అద్భుతమైన లక్షణాలు చూపించి ఈ అందుబాటులోకి తేవాలనేది మా ప్రభుత్వ లక్షణం మా లక్ష్యం థ్యాంక్ యూ సార్ అది మొత్తానికైతే మార్కెట్లో దొరికేటువంటి శీతల పానీయాలతో చూసుకుంటే నీరాలో అద్భుతమైనటువంటి పోషకాలు ఉంటాయని కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్ ఇటీవీ న్యూస్ హైదరాబాద్ హైదరాబాద్ రాయదుర్గం టీ లో పెంపుడు జంతువుల అవసరాల కోసం పెట్ ఫోర్ గ్రూమింగ్ వాహనాలను ఐటీ శాఖ కార్యదర్శి జె ఎస్ ప్రారంభించారు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పెంపుడు జంతువులను పెంచుకుంటూ వాటిని తమ కుటుంబాల్లో భాగస్వామ్యం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు వాటికి అవసరమైన వైద్య సేవలు గ్రూమింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు పెట్ఫోక్ సంస్థ గత ఏడాది నుంచి జంతువుల అవసరమైన సేవలందించడానికి ప్రత్యేక యాప్ను రూపొందించినట్టు తెలిపారు ఈ సేవలను జంతు ప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పాకిస్తాన్ పేషవర్లోని ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతి చెందిన వారి సంఖ్య అరవై ఒకటికి పెరిగింది మరో నూట మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు సోమవారం పేషావర్ పోలీస్ లైన్స్ ప్రాంతంలోని ప్రార్థనా మందిరంలోకి వచ్చిన దుండగుడు ముందు వరుసలో కూర్చొని తనను తాను పేల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు మృతులతో పాటు గాయపడిన వారిలో అత్యధికలు పోలీసులేనని ఉన్నతాధికారులు తెలిపారు పేలుడు ధాటికి మసీదులోని కొంత భాగం నేలమట్టమైనట్లు వివరించారు శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశముందన్న అధికారులు మృతుల సంఖ్య పెరగొచ్చని తెలిపారు మరోవైపు గతేడాది ఆగస్టులో తెహరికియే తాలిబాన్కు చెందిన ను చంపినందుకు ప్రతీకారంగానే ఈ దాడికి తెగపడినట్టు ఆ కమాండర్ సోదరుడు ఉమర్ ఖలీద్ తెలిపాడు